హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ మిగిలిపోయిన అన్నంతో పిల్లలకి పెద్దలకి నచ్చే విధంగా 2 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో 2 కోడిగుడ్లను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఈ విధంగా చాలా స్లోగా పెద్ద ముక్కలు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా తోటకూర, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుని అందులో చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిముగ్గుడ్లను కూడా వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలిపి అందులో రైస్ను వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే 2 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.